हाय अंडी, वेलकम टू माय चैनल सुषमा मेनावत किचन एंड ब्लॉग्स। मुंदुगा इवाल्टी वीडियो लो नेनु नावी कोन्नी वर्क ब्लौजेस नेनु मीतो शेर चेसुकुंटुन्नानु। इवन्नी पट्टु सारीस पैन उन्न वर्क ब्लौजेस, इवी ओक्कोक्कटिगा नेनु मीकु चूपिस्तानु। इदी फस्ट ब्लौज, इदी पिंक कलर। इदी ब्लौज मोत्तम इला फ्लवर्स अंड स्टोन्स तो इला कंप्लीट गा डिजाइन चेयिंचुकुन्नानु। ఇవి గ్రీన్ కలర్ పింక్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి నా శారీలో ఉన్న కలర్స్. వాటితో ఇలా మధ్యలో స్టోన్ వర్క్ చేయించుకున్నాను, చూస్తున్నారు కదా ఇలా. ఇది క్లాత్ మొత్తం ప్లెయిన్, ప్లెయిన్ పింక్ క్లాత్ పైన ఇలా కంప్లీట్గా డిజైన్ చేయించుకున్నాను. ఇది మనం లెఫ్ట్ సైడ్ బయట వేసుకుంటాం కాబట్టి ఇలా రైట్ సైడ్ కూడా నేను ఇలా వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఎలా చేయించుకున్నానో అలానే ఫ్రంట్ సైడ్ కూడా చేయించుకున్నాను. ఇవి జారులు కూడా ఇలా పెట్టించుకున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ అనేది నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను ప్లెయిన్ క్లాత్ పైన. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఇంకొక బ్లౌజు, ఇది మెరూన్ కలర్ బ్లౌజ్. ఇది దీనిపైన శారీ అనేది క్రీమ్ కలర్ శారీ. ఇది దీన్ని మొత్తం స్టోన్ వర్క్తో ఇలా డిజైన్ చేయించుకున్నాను, చూస్తున్నారు కదా ఇలా. ఇక్కడ అక్కడక్కడ ఇలా బుట్టాస్ పెట్టించుకున్నాను. ఇలానే హ్యాండ్ కూడా ఏంటంటే ఇలా మనం బ్లౌజ్ పైన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అదే డిజైన్ ఇలా హ్యాండ్స్కి కూడా పెట్టించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఇది మనం ఒక సైడ్ బయట వేసుకుంటాం కాబట్టి ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో అలానే చేయించుకున్నాను. ఈ బ్లౌజ్కి కూడా ఇలా జారులు పెట్టించుకున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇది ఇంకొక బ్లౌజు, ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్ కలర్లో ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే ఇలా స్టోన్ వర్క్తోనే డిజైన్ చేయించుకున్నాను. మధ్యలో ఏంటంటే ఇది థ్రెడ్, మన శారీస్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ థ్రెడ్తో ఇలా ఎడ్జెస్ మొత్తం ఇలా డిజైన్ చేసుకొని తర్వాత స్టోన్ వర్క్ డిజైన్ చేయించుకున్నాను. బ్యాక్ ఎలా అయితే ఉందో హ్యాండ్స్కి కూడా అలానే డిజైన్ చేయించుకున్నాను. చూసారు కదా ఇలా థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ మిక్స్ అయ్యి వచ్చింది. ఇది మొత్తం మన పట్టు శారీస్ పైకి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి కదా, వాటిపైన ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. మనం ఒక సైడ్ బయట వేసుకుంటాం కాబట్టి ఇంకొక సైడ్ మనం బ్యాక్ సైడ్ అయితే ఎలా అయితే ఉందో అలానే ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వేయించుకున్నాను. చూసారు కదా, వీటికి కూడా ఇలా సింపుల్గా ఇలా పెట్టించుకున్నాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. చూసారు కదా, ఇది ఇంకొక శారీ పైన బ్లౌజు. దీని శారీ అనేది మెరూన్ కలర్. ఇది దీనికి కూడా చూసారు కదా, ఇవి మామిడి పిందెలు అంటారు కదా ఆ డిజైన్లో చేయించుకున్నాను. మధ్యలో స్టోన్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను, చూసారు కదా ఇలా ఎడ్జెస్ మొత్తం థ్రెడ్ చేయించుకున్నాను. దాని చుట్టూరా స్టోన్స్తో చేయించుకున్నాను, అలానే హ్యాండ్స్ కూడా అలానే అదే డిజైన్తోనే చేయించుకున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో అలానే ఇలా ఫ్రంట్ సైడ్ కూడా చేయించుకున్నాను. వీటికి కూడా ఇలా జారులు పెట్టించుకున్నాను. ఓవరాల్గా బ్యాక్ సైడ్ అనేది డిజైన్ ఇలా ఉంటుంది. మీకు కూడా నచ్చితే మీరు ఇలా చేయించుకోండి, చాలా బాగుంటాయి పట్టు శారీస్ పైకి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. చూసారు కదా, ఇది ఇంకొక పింక్ బ్లౌజ్. ఇది దీనికి కూడా ఏంటంటే స్టోన్ వర్కే చేయించుకున్నాను, అలాగే మధ్య మధ్యలో ఇలా బుట్టాస్ కూడా చేయించుకున్నాను. థ్రెడ్ వర్క్ కొంచెం వచ్చి రిమైనింగ్ మొత్తం స్టోన్స్తో వర్క్ చేయించుకున్నాను. ఇవి కూడా ఏంటంటే మామిడి పిందెలు అంటారు కదా, అలానే ఇది కూడా ఒక డిజైన్. ఇది హ్యాండ్స్కి కూడా చూసారు కదా అలానే చేయించుకున్నాను. మధ్యలో కుందన్ వచ్చి దాని చుట్టూరా స్టోన్స్తో చేయించుకున్నాను. ఓవరాల్గా ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను.
దీని థ్రెడ్స్ అనేవి నేను ఇంకొక బ్లౌజ్కి వేసుకున్నాను. చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఏంటంటే ఫస్ట్ ఇలా థ్రెడ్తో అడ్జస్ట్ చేయించుకొని దాని తర్వాత ఇలా స్టోన్ వర్క్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇది దీని శారీ వచ్చి ఆరెంజ్ కలర్. దీనికి ఏంటంటే ఫస్ట్ స్టోన్తో ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను, దాని తర్వాత సింపుల్గా థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను, ఇంకా ఇలా అక్కడక్కడ బుట్టాస్ పెట్టించుకున్నాను. అలానే హ్యాండ్స్కి కూడా స్టోన్ వచ్చి దానిపైన ఇలా థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను. ఇది కొంచెం సింపుల్గా చేయించుకున్నాను. చూసారు కదా, ఇలా స్టోన్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను. ఇది ఓవరాల్గా బ్యాక్ సైడ్ వ్యూ. అలానే ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ అయితే ఎలా అయితే ఉందో ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే ఉంది. మనం ఇంకొక సైడ్ పైట వేసుకుంటాం కాబట్టి ఇలా రైట్ సైడ్ మాత్రమే ఇలా డిజైన్ చేసుకున్నాను. నాకున్న అన్ని బ్లౌజెస్లో నాకు ఈ బ్లౌజ్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. దీని శారీ కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా. అలాగే ఈ పింక్ బ్లౌజ్ కూడా నాకు ఇష్టం. ఇదేంటంటే మొత్తం వర్క్ నేనే డిజైన్ చేయించుకున్నాను, ఇలా స్టోన్ అండ్ థ్రెడ్ వచ్చి. మీకు కూడా నచ్చితే మీరు ఇలా డిజైన్ చేయించుకోండి, పట్టు శారీస్ పైకి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఓవరాల్గా నా బ్లౌజెస్ డిజైన్స్ అనేవి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. నాకున్న బ్లౌజెస్లో నాకు పింక్ కలర్ ఎక్కువ ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా చేయించుకున్నాను. చూసారు కదండి, మీరు ఇలా డిజైన్ చేయించుకోండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టడం మర్చిపోకండి.